ఏర్పాటు చేయడంలో చేసిన చట్టం కానీ దేవాదాయ ధర్మ చట్టానికి దానికి ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా టీటీడీ ధర్మ అంటే బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని మేరకు దాన్ని చేయటం సాధ్యం కాలేదు. అలా కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కూడా గతంలో ఎస్సీలకి ప్రాతినిధ్యం కల్పించాలి అనేది గతంలోంచి ఉన్నదే. కొత్తగా బీసీలకు కూడా పెట్టడం జరిగింది. ఎవరిని పెట్టినా హిందువులను పెట్టడం జరుగుతుంది, అయితే వేరే మతాలను తీసుకొచ్చి పెట్టలేదు కదా. అది తప్పు ఎలా అవుద్ది? దేవాదాయ ధర్మాదాయ అనేటువంటి పాలక మండలిలో వెనుకబడి కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ గతంలో ఉన్నదే. బీసీని కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ ప్రాతినిధ్యం కల్పించాలి, వారికి దేవాలయాల్లో అర్హత ఉండాలి, పాలక మండలిలో వారికి కూడా ప్రాతినిధ్యం ఉండాలి బీసీలకు కూడా అని చెప్పడంలో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే టీటీడీ బోర్డు అనేది ప్రత్యేకమైన చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి దానిలో సాధ్యం కాదు, కాబట్టి దీనిలో సాధ్యమైంది కాబట్టి దీంట్లో పెట్టడం జరిగింది. పీటీఐ విలేకరి గారు ఒక ఆయన, నేను ఒక 200-300 మంది ప్రజల మధ్య వాళ్ళ అర్జీలు తీసుకుంటుంటే నాకు వెనక నుంచి వచ్చి ఏంటంటే బస్సులు ఆలస్యమైంది ఏంటండి అని అడిగారు. అది జ్యుడిషియల్ కమిటీకి ఆ వెట్టింగ్కి వెళ్ళాలి, ఆ కమిటీకి వెళ్లకుండా మీరు టెండర్ ఎట్లా పిలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికోసం అని చెప్పని ఆ జ్యుడిషియల్ వెట్టింగ్ ప్రాసెస్లో లేట్ అయ్యేట్టు ఉందండి అని చెప్పాను నేను వారితో. దానికోసం కేంద్రానికి కూడా ఉత్తరం రాశామని కూడా చెప్పాను. తర్వాత నాకు కొంతమంది విలేకరులు ఫోన్ చేసి, సరే ఇట్లా బస్సులు నిర్ణయం ఆపారంట కదా అంటే, అట్లా కాదు లేట్ అవుతుందని చెప్పానన్న. కాదండి పీటీఐ అని ఇలా చెప్పారు అన్నారు. వెంటనే పీటీఐ గారికి ఫోన్ చేశాను సూర్య గారికి. ఇలా వచ్చిందంటే ఏంటండి సూర్య గారు అని అడిగాను. అడిగితే లేదండి నేను కొంత పొరపాటు రాశాను, నేను కొంత కన్ఫ్యూజ్ అయ్యాను, మా వాళ్ళు డెస్క్ వాళ్ళు ఇంకొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు, నేను మారుస్తానండి వెంటనే మారుస్తాను అని చెప్పారు. వారు నాతో మాట్లాడారు, మార్చలేదు. నేను వెంటనే అందరికీ వివరణ ఇచ్చాను, నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 10 కోట్లు దాటిన ప్రతిదీ కూడా జ్యుడిషియల్ వెట్టింగ్కి వెళ్ళాలని చెప్పారు కాబట్టి, జ్యుడిషియల్ కమిటీ వెట్టింగ్కి వెళ్ళాలన్నారు కాబట్టి దానికోసం అని చెప్పని దాన్ని పంపించండి, అది 10 కోట్లు దాటినటువంటి టెండర్ కాబట్టి అని చెప్పి చెప్పారు. దానికోసం ఆలస్యం అవుతుందని చెప్పాను, తప్పితే వెనక్కి తగ్గామని కానీ ఆగిపోయామని కానీ మేము అక్కడ అనలేదు. పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉండే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఏ రకంగా అయితే పరిపాలన చేశారో ఇవాళ పరిపాలన కూడా అలాగే ఉంటుంది అనుకునే ఆలోచనలు వీళ్ళకు ఉన్నాయి. పోలీసులకి అండర్వేరు బనీతో సహా పసుపచ్చ చేసిన వాళ్ళు వీళ్ళు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు నిత్యం పోలీసులకి కానీ ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఆయన చెప్తున్నారు. 2014లో వాళ్ళ తండ్రి గారు, లోకేష్ నాయుడు గారి తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్లందరినీ కూడా సమావేశపరిచి ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టి ఆయన చెప్పిన మాట, ముఖ్యమంత్రిగా మొదటి మాట, మా కార్యకర్తలు 10 ఏళ్ళు కష్టాలు అనుభవించారు, మా కార్యకర్తలు జెండా మోసి మాకు పనిచేశారు, మేము అధికారంలో రావటానికి వాళ్ళు చాలా కృషి చేశారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా చూడండి, వాళ్ళని అసంతృప్తి పరచబాకండి, వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పినటువంటి నీచమైనటువంటి రాజనీతిజ్ఞుడు ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారంటే లోకేష్ నాయుడు గారి తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏం చెప్పారు, నా ఎమ్మెల్యేలు మీతో తప్పుడు పని అడిగితే నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా ఇది తప్పు, చట్టానికి వ్యతిరేకం, చేయి భావం చేయము, మీరు కూడా ఇటువంటి అడగద్దు అని చెప్పిన సున్నితంగా చెప్పండి తిరస్కరించండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీకు మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది లోకేష్ నాయుడు గారు.
Thank you, sir.